ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా మీద ఇప్పటికే నెగిటివ్ ప్రచారం అయితే బాగానే ఉంది. మరి నెగిటివ్ ప్రచారం అంతా పోవాలంటే మాత్రం అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీతో కలిసిపోవాలంటూ సినిమా మేధావులు సైతం అతనికి సలహాలు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక సరైనడు ఆడియో ఫంక్షన్లో అల్లు అర్జున్ చెప్పన బ్రదర్ అన్నప్పుడే ఆయన మీద విపరీతమైన నెగిటివ్ కామెంట్లు అయితే వచ్చేసాయి. ఇక దాంతో పవన్ కళ్యాణ్తో మరొకసారి కలిసిన అల్లు అర్జున్ కొద్ది వరకు ఆ నెగిటివ్ ప్రచారాన్ని తగ్గించుకోగలిగాడు. ఇక మరోసారి వైసీపీ పార్టీకి క్యాంపెయినింగ్ చేసి మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో నెగిటివిటీని స్ప్రెడ్ చేసుకుంటున్నాడు బండి. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం కూడా ఇదే కారణమంటూ కొన్ని కథనాలు అయితే వెలువడుతున్నాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అల్లు అర్జున్ ఒక భారీ సక్సెస్ను అందుకోవాలని చూస్తున్నాడు. మరి అది సాధ్యం అవ్వాలంటే మాత్రం ఆయన తప్పకుండా మెగా ఫ్యామిలీతో కలిసిపోవాలి. అలా అయితేనే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూలు సాధించిందంటే లేదంటే మాత్రం మెగా ఫ్యామిలీ అభిమానుల నుంచి ఎదురయ్యే వ్యతిరేకతలను తట్టుకోవడానికి నిలబడేంత కెపాసిటీ ఈ సినిమాకైతే లేదు అంటూ ఇంకొంతమంది చెప్పుకొస్తున్నారు. ఇక సుకుమార్ కూడా ఈ సినిమాని అందుకే 15 నుంచి డిసెంబర్ 6కి పోస్ట్ పోన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇలా చేస్తే మెగా ఫ్యామిలీ అభిమానుల నుంచి కొంతవరకు సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుందేమో అనే ఉద్దేశంతోనే ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూనే వస్తున్నాయి. చూడాలి మరి అల్లు అర్జున్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడో అనేది.